హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో లుక్ ఎట్ ద ఫాల్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ మీరు చూసారు కదా. సో అయితే మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారు, యాక్చువల్గా నిన్న మీరు థంబ్నైల్ చూసి కొంచెం ఆశ్చర్యపోయి ఉండొచ్చు అనమాట, ఇంత బేర్ బొమ్మ వేశారు. సో మొన్న థంబ్నైల్ కూడా ఇంత బేరిష్గా లేదు కదా, మార్కెట్ సెంటిమెంట్ అని చాలామంది అనుకుని ఉంటారు అన్నమాట అండి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సో తమ్నైల్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక. బట్ కానీ సో ఆల్రెడీ ఇవాళ చాలామంది తమ్నైల్స్ ఎలా బేరిష్గా పెట్టినది. బట్ కానీ మన ముందే ఆల్రెడీ కొంచెం సిగ్నల్స్ కనిపించే మార్కెట్ పైకి బ్రాడ్గా బాగున్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ సెబీ నుంచి స్టేట్మెంట్స్ కానివ్వండి, సో ఈ స్టెప్ కొన్ని కొన్ని చూస్తే కనుక, సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం సివియర్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, అండ్ దానికి అలాంగ్ విత్ అవర్ అదర్ టెక్నికల్ పారామీటర్స్ మనం చూసి, లైక్ స్మాల్ క్యాప్ అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ రేషియో అనేది చాలా రోజులుగా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఫ్రాత్ ఉంది ఇవన్నీ, సెబీ వాళ్ళందరూ కూడా స్వయంగా సెబీయే వచ్చి మార్కెట్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితిలో ఉందన్నమాట అండి ఇప్పుడు. సో ఎందుకంటే అండ్ రీసెంట్గా ఈరోజు చూస్తే కనుక ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ దే స్టాప్డ్ టేకింగ్ లంసమ్ అమౌంట్స్ అండ్ పీపుల్ ఆర్ క్రేజీ, జనాలు క్రేజీగా ఇప్పుడు చాలామంది నన్ను కూడా ఎంక్వైరీ చేశారండి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా స్మాల్ క్యాప్స్లో అని. రైట్, స్మాల్ క్యాప్స్ మీద ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది సడన్గా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు డేటా చూస్తే లైక్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ దే హ్యావ్ గివెన్ లైక్ 20-25% పైనే రిటర్న్స్ వచ్చేయడం జరిగిందనమాట. బట్ కానీ ఇప్పుడు ఆల్రెడీ మన రేషియో చార్ట్ అవి మీకు చాలాసార్లు నేను షేర్ చేశాను కదా, ఈ టైంలో లంసమ్ చేస్తే మన ప్రైజెస్ ఫర్గెట్ అబౌట్ ప్రాఫిట్స్, ఒక్కొక్కసారి మన ప్రైజే మళ్ళీ మనకి రావడానికి ఇట్ మే టేక్ 5 ఇయర్స్. రైట్, అలాంటి కొంచెం ఎలివేటెడ్ లెవెల్స్లో ఉన్నాం కాబట్టి కాషియస్గా ఉండాలనేది మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఐ హావ్ బీన్ టెల్లింగ్ కదా. సో ఈ రోజు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, ఏదైతే సెల్లింగ్ మ్యాసివ్ సెల్లింగ్ స్మాల్ క్యాప్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి, 5%. రైట్, సో 6%, 5%, లుక్ ఎట్ దిస్ సెక్టర్ల ఇండెక్సెస్ ఎలా పడ్డాయి చూడండి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 5% పైనే, మిడ్ క్యాప్ అయితే 4% పైనే పడిపోవడం జరిగింది. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను కాషన్ కూడా చేయడం జరిగింది, చాలా రోజుల ముందే చెప్పడం జరిగింది. బొలింజర్ లైన్ మిడ్ లైన్ ఏదైతే ఉందో అది టిల్ట్ అయిపోవడం జరిగింది, ఇట్ ఇండికేటింగ్ నెగిటివ్ థింగ్ కొంచెం అని చెప్పి కాషియస్గా ఉండండి. అండ్ మిడ్ డౌన్ బ్యాండ్ ఏదైతే ఉందో బ్యాండ్ వాక్ స్టార్ట్ అయింది, సో కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ కొంచెం సివియర్ డిప్స్ మనం చూడొచ్చు, లెవెల్స్ కూడా నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. రైట్, సో అందువల్ల ఈ ఫాల్ కంటిన్యూ అయితే లైక్ 12,600 దగ్గర మేబీ ఏదైనా కొంచెం ఊరటైనా లభిస్తుందేమో, విల్ వెయిట్ అండ్ వాచ్. సో ప్రైజ్ ద కైండ్ ఆఫ్ స్టీఫ్ ఫాల్స్ అయితే మాత్రం సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే నేను ముందే కాషన్ చేయడం జరిగింది, మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో రెగ్యులర్గా, సో మీకు ఆల్రెడీ ముందే నేను కాషన్ చేశాను కాబట్టి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళని ఆల్రెడీ ముందుగానే నేను అలర్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాం, ఆ ట్రెండ్ లైన్కి లెవెల్స్ కూడా వచ్చేయచ్చు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది గతంలోనే ఆల్రెడీ. రైట్, ఈరోజు ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ లెవెల్స్కి సో నిఫ్టీ వచ్చేయడం జరిగిందనమాట అండి, సమ్వేర్ క్లోజ్ టు ద ట్రెండ్ లైన్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. రైట్, సో మీరు చూడొచ్చు అనమాట అండి, సో ఫాల్ అయితే మాత్రం కొంచెం సివియర్ ఫాల్ లాగే, సో మీరు చూడొచ్చు సివియర్ ఫాల్ అంటే యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ వాటర్ ఫాల్. రైట్, సో కంటిన్యూగా సో గ్యాప్ అప్ వచ్చింది, నిన్న ఏదైతే జరుగుతుందో చూసారా. సో అంటే దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక దేర్ ఈజ్ సమ్ సెల్లర్ సిట్టింగ్ దేర్. సో ఒక సెల్లర్ సివియర్ ఒక మేజర్ సెల్లరు దే వాంట్ టు డూ సప్లై ఆ లెవెల్స్ దగ్గర దే వాంట్ టు సెల్ అనమాట అండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని చార్ట్ ఎలా రీడ్ చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర వాళ్ళు ఉండరు అనమాట అండి, అంటే దే విల్ టేక్ సమ్ జోన్, ఒక జోన్ లెవెల్స్లో ఒక రేంజ్ లెవెల్లో దే ఆర్ రెడీ టు సెల్ అనేది మనకి అర్థమైపోయింది సినారియో. ఓకే అండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట అండి. రైట్, సో నిన్న యాక్చువల్గా దే వాంట్ టు ట్రాప్, మనకి ఒక బుల్ క్యాండిల్ ఇచ్చి దే ట్రాప్ డజ్ అనమాట అండి. సో అంటే ఇంకా వెళ్ళిపోద్ది, యాక్చువల్గా ఎస్టర్డే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అంటాడే, సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎందుకంటే రైట్ టైంలో ఎగ్జిట్ ఎంట్రీ ఫాస్ట్గా అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ ఎనఫ్ అనమాట. ఓకే, సో అవ్వేం కాబట్టి బోత్ సైడ్ మూవ్లు యాక్చువల్గా ఎస్టర్డే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి, బోత్ పైన కింద రెండు వైపులా జరిగింది, బట్ దట్ ఈస్ డిఫరెంట్. రైట్, బట్ కానీ ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోవడం జరిగింది, బట్ అగైన్ అక్కడ సంబడీ ఈజ్ వెయిటింగ్ టు సెల్ రెడీగా, సో అక్కడ సెల్లింగ్ స్టార్ట్ అయిందండి ఈరోజు కూడా. సో యాక్చువల్గా నిన్న యుఎస్ మార్కెట్స్ చాలా బాగా క్లోజ్ అయినాయి అనమాట అండి, సిపిఐ డేటా రావడం జరిగింది, అయితే స్టిల్ ఎలివేటెడ్ లెవెల్లో ఉంది, బట్ కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రావడం జరిగింది కాబట్టి ఆ మార్కెట్స్ నేను యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ చాలా పాజిటివ్గా గ్లోబల్ మార్కెట్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట అండి, అవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. రైట్, సో అయితే మన మార్కెట్స్ మాత్రం రియాక్షన్ ఒక రేంజ్లో, ఈ రేంజ్లో మనకి రావడం అయితే నేను అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఈరోజు నైట్ ఎలా స్టార్ట్ అయినాయి ఎలా, ఈరోజు యాక్చువల్గా వీడియో చేయడం కొంచెం డిలే అయిపోయింది. సో ఎస్ఎన్పి యాక్చువల్గా డౌ దే ఆర్ ఇండికేటింగ్ నార్మల్ అనమాట, బట్ నిన్న మంచి ఓపెనింగ్ అనేది నిన్న చాలా పాజిటివ్గా
ఇవి క్లోజ్ అవడం అయితే నాస్డాక్ అన్ని కూడా నిన్న మంచి గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవడం, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తా హోల్డ్ అవుతున్నాయి కదా. ఓకే, సో బాగా క్లోజ్ అయినాయి కాబట్టి మంచి ఓపెనింగ్ వచ్చినట్టు అనిపించింది, మంచి ఓపెనింగ్ వచ్చింది. బట్ కానీ అది ఇమీడియట్గా ఇట్ థ్రోన్ బ్యాక్ సస్టైన్ అవ్వలేదు. సో లుక్ అట్ దిస్ ఫాల్. సో కంటిన్యూ ట్రెండింగ్ మూవ్ అనేది, సో కంటిన్యూ డీప్ కరెక్షన్ ఈవెన్ అలాంగ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తో పాటు, రైట్? ఓకే, సో ఇంటెన్షనల్లీ కిల్లింగ్ అన్నట్టుగా ఉందన్నమాట అండి. ఇప్పుడు ఏదైతే ఉందో, ఎందుకంటే ఫ్రాత్ ఉంది అంటే కొంచెం నొరగలాగా ఉంది, అది బబుల్ కింద టెరిటరీ అంటే బాగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి సెబీ ఇమీడియట్గా అదే కాషన్ అనమాట అండి. మ్యూచువల్ ఫండ్స్ని కొంచెం కంట్రోల్ చేయండి. సో ఆల్రెడీ పీపుల్ ఆర్ బికమింగ్ క్రేజీ అనమాట. సరైన అడ్వైజర్ అయితే మీకు గైడెన్స్ ఇచ్చి లేదు కొంచెం వెయిట్ చేయండి అని మీకు సపోర్ట్ చేసి ఆపుతారనమాట అండి. సో లేదు, ఓన్లీ నా కమిషన్స్ గురించి కావాలంటే వాళ్ళకి మార్కెట్ గురించి అందరికీ కొంత ఐడియా ఉండదు, అంత స్టడీ చేసే నాలెడ్జ్ ఉండదు, ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంతమందికి. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఓన్లీ కమిషన్ గురించి ఏదో చేస్తున్నారు కదా అని చేయించి అలా చాలామంది చేయించేస్తుంటే చాలామంది ట్రాప్ అయిపోయే పరిస్థితి ఉందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే సెబీ ఇట్ సెల్ఫ్ వాళ్లే రంగంలోకి దిగి సెబీయే చెప్పడం జరిగిందంటే మీరు ఆలోచించవచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్స్కి, రైట్? బట్ కానీ ఏంటంటే ఇది ఓన్లీ ఫ్రాత్ అని చెప్తుంటే లైక్ ఉదయ్ కోటక్ లాంటి సీనియర్స్ కూడా దే ఆర్ టెలింగ్ నో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ బబుల్ అలాగే ఏమీ లేదు సినారియో, కొంచెం పెరిగే నో డౌట్. బట్ కానీ అంత కంగారు పడాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు, ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగుంది ఓవరాల్గా. సో అనేది కూడా ఒక స్కూల్ ఆఫ్ థాట్ అనమాట అండి, రైట్? బట్ కానీ వేరే కొన్ని కొన్ని ఈవెన్ దో జీడిపి డేటా చాలా బాగా వచ్చింది, అది ట్యాక్స్ కాంపోనెంట్ ఉండడం వల్ల అలా వచ్చింది. బట్ కానీ చాలా కన్జంప్షన్ ఇవన్నీ కూడా డిమాండ్ అయితే అంతగా లేదు, ప్లస్ జాబ్స్ కూడా డేటా కూడా అంత బాగా లేదని చెప్పి అదొక స్కూల్ ఆఫ్ థాట్ అనమాట అండి, రైట్? బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్ సెల్లింగ్ అనేది మనం విట్నెస్ చేసాం. సో స్ట్రక్చర్స్ మీరు చూస్తే కనుక సో కొంచెం హై ప్రీవియస్ హై నిన్న కొంచెం దగ్గరికి వెళ్ళినా ఇమీడియట్గా థ్రోన్ బ్యాక్ అనమాట అండి. సో ఏమాత్రం హై లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయినాయి మార్కెట్స్. సో సివియర్గా మీరు చూస్తే కనుక సెల్లింగ్ వచ్చింది. అయితే ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మార్కెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ట్రై చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిఐఎస్ దే విల్ పుట్ అనమాట అండి, రైట్? 9,000 కోట్లు బయ్యింగ్ చేశారు ఫ్రెండ్స్. కెన్ యూ బిలీవ్ 9,000 క్రోర్స్ నెట్ బయ్యింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ 4,600 కోట్లు సెల్ చేశారు అనమాట అండి, రైట్? అంటే 9,000 కోట్లు బయ్యింగ్ చేసినా కూడా 340 పాయింట్లు నిఫ్టీ పడిపోయిందంటే కెన్ యూ బిలీవ్. ఒకవేళ కనుక మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ ప్యానిక్ కొంచెం ట్రిగ్గర్ అయ్యి ఇప్పుడు జనాలు ఉన్నాయి కూడా అమ్మడం మొదలు పెట్టారు అనుకోండి, రియలైజ్ అయ్యా కొంచెం బయటకు వచ్చానని, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేయడానికి ఫండ్ ఎగ్జాస్ట్ అవుతాయి అనుకోండి, రైట్? ఇమాజిన్ ద సినారియో, అప్పుడు ఫాల్ ఎలా ఉంటుంది. ఓకే, సో అది కూడా దృష్టిలో పెట్టుకుంటుంది, శాంపుల్ మాత్రమే. బట్ అగైన్ మళ్ళీ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చు, మళ్ళీ బౌన్స్ అవి కొంచెం రెజ్యూమ్ అవ్వచ్చు వితిన్ లైక్ 1 or 2 weeks మేబీ, రైట్? సో చూద్దాం. బట్ కానీ రియల్ సెల్లింగ్ అసలు ప్యానిక్ ఏదైనా ట్రిగ్గర్ అయ్యి ఏదైనా ఫైనాన్షియల్ ఈవెంట్ ఏదైనా ట్రిగ్గర్ అవి ఫాల్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో మీకు మనకి రీసెంట్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండి. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ శాంపిల్ మాత్రమే, రైట్? సో మీరు చూస్తే కనుక నిఫ్టీ 50లో 7 మాత్రమే పెరిగే, 43 తగ్గడం జరిగింది. నిఫ్టీ 500లో 18 పెరిగే, 483 స్టాక్స్ పడిపోవడం జరిగిందనమాట అండి. అంటే మొత్తం బ్రెత్ ఆఫ్ ద మార్కెట్, రైట్? సో మొత్తం ఎంటైర్ మార్కెట్లో వీక్నెస్ ఉందనేది క్లియర్గా విజిబుల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అయితే ముందుగా కొన్ని సిగ్నల్స్ని ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది, ఇప్పుడు ఇంకా ఎవిడెంట్గా మీకు కనిపిస్తున్నాయి అనమాట అండి. క్యాండిల్ బేరిషన్ గల్ఫ్ క్యాండిల్ కానీ, మారుబోజు క్యాండిల్స్ కానీ, అండ్ ప్రైస్ కట్స్ కానీ సెక్టర్లో ఎలా పడుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండియా విక్స్ కొంచెం పుంచుకుంది, బట్ ఓకే స్టిల్ ఓకే, అలార్మింగ్ లెవెల్స్లోకి వెళ్ళలేదనమాట అండి ఇండియా విక్స్ అనేది. యాక్చువల్గా సెల్లింగ్ 2 రకాలు ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైజెస్ పడిపోవడానికి రీజన్స్, హ్యూజ్ సెల్లింగ్ అందరూ ఉన్న షేర్లు అమ్మేయడం ఒక రీజన్, అండ్ బయ్యింగ్ ఆగడం కూడా ఒక రీజన్ అండి. షేర్ ప్రైస్ తగ్గడానికి సప్లై డిమాండ్, సింపుల్గా కాన్సెప్ట్ మీరు తీసుకుంటే కనుక ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో ఆటోమేటిక్గా ఆపరేటర్ ఎదురుతున్నారు, దే హ్యావ్ టు బ్రింగ్ ద ప్రైజెస్ డౌన్, రైట్? సో మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఎప్పుడైతే కొంచెం స్మాల్ మిడ్ క్యాప్స్లో ఆపి లార్జ్ క్యాప్స్లోకి షిఫ్ట్ అయిపోతున్నాయి అనుకోండి, రైట్? నిన్న కూడా ఈ పాయింట్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో అందువల్ల మీరు చూస్తే కనుక స్మాల్ క్యాప్లో ఎంత కరెక్షన్ వచ్చిందండి, 5% కరెక్షన్ వచ్చింది, బట్ లార్జ్ క్యాప్లో 1%. అంటే సో దే ఆర్ షిఫ్టింగ్ ద మనీ. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ బై చేసేయండి, అంత నెట్ బయ్యింగ్ జరిగింది, అన్ని 1,000 కోట్లు కొన్నారంటే సో స్లోలీ దే విల్ ట్రై టు యాడ్ ITC కానివ్వండి, లైక్ రిలయన్స్ కానివ్వండి, ఓకే, సో TCS కానివ్వండి, HDFC బ్యాంక్, ఇలాంటి కొంచెం స్టాక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్లో అవి బై చేసి ఇండెక్స్ను హోల్డ్ చేయడానికి దే విల్ ట్రై అనమాట అండి. ఓకే, సో ఆ పాసిబిలిటీ ఉందన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అండ్ సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక అన్ని FMCG కన్సంప్షన్ తప్ప మొత్తం అన్నీ కూడా డీప్ గ్రీన్ అనమాట అండి. PSUs ఎస్పెషల్ రీసెంట్గా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి కదా, అండ్ మెటల్స్ అయితే చెప్పక్కర్లే అవసరం లేదు. సో డీప్ ప్రైస్ కట్స్ అనమాట అండి, కొంచెం సివియర్గానే ఉంది. సో మీరు చూడొచ్చు అనమాట అండి.
సో కొంచెం కాషన్గా ఉండాలి. సో ఆల్రెడీ వీక్లీ బేసిస్ మీద కూడా కొంచెం బిగ్గర్ క్యాండిల్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇఫ్ ఇట్ క్లోజెస్ రైట్. సో వీక్లీ బేసిస్ మీద క్లోజింగ్ ఎలా వస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20 పీరియడ్ EMA వీక్లీ బేసిస్ మీద డెసిసివ్గా కింద క్లోజ్ అయిపోయినట్టు అనమాట అండి రైట్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఓకే. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అనమాట అండి, అంటే లైక్ మోర్ దెన్ 1 ఇయర్ బ్యాక్ March 23 ఆ లెవెల్ దగ్గర యాక్చువల్గా లైన్ కిందకు వెళ్ళింది అనమాట అండి. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ దిస్ ట్రెమెండస్ ర్యాలీ, లుక్ అట్ దిస్ క్రేజీ మూవ్ ఫ్రెండ్స్ రైట్. సో 9,000 నుంచి సో 15,000 అంటే ఆల్మోస్ట్ లుక్ అట్ దిస్ రైట్, 60% కైండ్ ఆఫ్, ఓకే. సో వండర్ఫుల్ అప్రన్ తర్వాత కొంచెం ఇది కామన్ అండి, ఇది రికవర్ కూడా మార్కెట్ ఆల్వేస్ షుడ్ మూవ్ ఇన్ ఎ ట్రెండ్ అనమాట అండి. దట్ ఈస్ హెల్దీ ఫర్ ద మార్కెట్. ఇంకా కంటిన్యూ అయిపోతే మాత్రం ఇంకా చాలా సివియర్ ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ హెల్దీ కరెక్షన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఒక్కొక్క 10% ఏదైనా స్మాల్ క్యాప్స్లో కానీ రైట్, 10-15% అండ్ లార్జ్ క్యాప్లో ఇంకో 5% కరెక్షన్ వస్తే మళ్ళీ బయ్యింగ్కి మంచి ఆపర్చునిటీ అని నా ఒపీనియన్ అనమాట అండి. ఎలక్షన్ తర్వాత ఒకవేళ వర్స్ట్ అవుట్కమ్ ఏమీ లేకపోతే, స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయితే, ఎవరు ఫామ్ అయినా మార్కెట్ జనరల్లీ డోంట్ బాదర్, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే మాత్రం మార్కెట్స్ మళ్ళీ ఒక మంచి ర్యాలీ అనేది ఎలక్షన్ తర్వాత మనం చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి రైట్. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ ఫ్రెండ్స్, ఓకే రైట్. అండ్ కీప్ ద క్యాష్ రెడీ, నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితమే చెప్పాను ఇది, క్యాష్ రెడీగా పెట్టుకోండి అని చెప్పి. సో దాన్ని బట్టి మనం మంచి స్టాక్స్ ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్లో మనం కొంచెం కొనడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.